దాదాపుగా మొదటి విడతగా 25 అసెంబ్లీలల పనులు ప్రారంభిస్తున్నాం రేపు 11 తారీఖు నాడు భవిష్యత్తులో 100 శాసనసభ నియోజకవర్గాలల్ల ప్రతి నియోజకవర్గంలో పాతిక ఎకరాలల్ల 125 కోట్ల రూపాయలతోని ప్రతి నియోజకవర్గంలో 2500 మంది విద్యార్థులు దాదాపుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులు ఒక క్యాంపస్ లో ఒక యూనివర్సిటీ స్టాండర్డ్ లో వాళ్ళకు ఒక బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఒక బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి అని ఇయాల ఈ సంవత్సరం 5000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం ఇదే కాదు విద్యకి ఈసారి బడ్జెట్ లో 21000 కోట్ల రూపాయలు కేటాయించడం ద్వారా మా ప్రభుత్వానికి విద్యనే ప్రాధాన్యత ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవడం గర్వంగా చెప్పుకోవాలి చెప్పుకునే విధంగా వ్యవస్థలు నిర్మించాలి అని ఇయాలమే నిర్ణయాలు తీసుకున్నాం తెలంగాణ రాష్ట్రంలో 65 ఐటిఐలు ఉన్నాయి నిర్వీర్యమైపోయినాయి ఐటిఐల వాడేదన్న ట్రైనింగ్ బయటికి వస్తే 20 ఏళ్ల కిందన సిలబస్ అది ఇప్పుడు అవసరం లేదు సర్టిఫికెట్ చేతులు ఉంటుంది అనుభవం సున్నా బయట ఉద్యోగం లేదు అందుకే ఆ నిపుణులను సాంకేతిక నిపుణులను తయారు చేయాలి అని టాటా కంపెనీతో సంప్రదించి ఈ తెలంగాణ రాష్ట్రంలో 75 ఏటీసీలు అంటే ఈ ఐటిఐలను అప్గ్రేడ్ చేయడం ద్వారా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ అంటే రోబోలతో సహా అన్ని టెక్నాలజీని ఇచ్చి ఇన్స్ట్రక్టర్లను ట్రైనింగ్ ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో 75 ఏటీసీలను ఈ రోజు మనం నిర్మించుకోబోతున్నాం ఇయాల వాటికి 2400 కోట్ల రూపాయలు ఖర్చు అయితే కేవలం 300 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది 2100 కోట్ల రూపాయలు టాటా సంస్థ పెట్టడమే కాదు అక్కడ ట్రైనింగ్ పొందిన ప్రతి నిరుద్యోగికి టాటా కంపెనీలో ఇయాల వాళ్ళు ఉద్యోగం ఇస్తామని ముందుకొచ్చారు టాటా సంస్థతోని ఒప్పందం చేసుకొని మనం ముందుకు వెళ్తున్నాం సాంకేతిక నైపుణ్యం ఉండడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో మార్మూల పల్లెల్లో ఉన్న నిరుద్యోగ యువకులకు సాంకేతిక శిక్షణ ఇచ్చి సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించి వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఇవాళ నిర్ణయం తీసుకున్నాం ఇదే కాదు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 175 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి ప్రతి సంవత్సరం 110000 మంది నిరుద్యోగ యువకులు ఇంజనీర్ల పట్టాలు తీసుకొని వస్తారు 110000 మంది ఇంజనీర్లను ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్రం సమాజానికి ఇస్తుంది రోజు నా దగ్గరికి చాలా మంది తల్లిదండ్రులు వస్తారు ఎవరు వచ్చినా నేను కలుస్తుంటా కాబట్టి పేదోళ్ళు వచ్చి అయ్యా మా పిల్లగాడు ఇంజనీరింగ్ చదువుకున్నాడు ఎక్కడ నౌకరు వస్తలేదు నువ్వు ముఖ్యమంత్రిగా సారు ఏదైనా కంపెనీకి ఫోన్ చేస్తే నౌకరు వస్తుంది మా పిల్లగానికి అని వాడిని పిలిచి ఎంత కావాలరా శాలరీ అని అంటే 15000 వచ్చినా చాలు సార్ ఇప్పుడైతే ట్రైనింగ్ అయితే చేరుతా అంటాం కానీ మా ఇల్లు కట్టుకోనికే మేస్త్రిని పిలిచి నెలకి ఎంత తీసుకుంటావా అంటే 60000 ఇస్తే వస్తా సార్ లేకపోతే రాను అన్నాడు నేనేమడుగుతున్నా మిమ్మల్ని అంటే ఈ రోజున్న విద్యా విధానంలో ఇంజనీరింగ్ చదువుకున్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ 15000 రూపాయలకు దొరుకుతుంటే పని తెలిసిన మేస్త్రి 60000 రూపాయలకు కూడా దొరుకుతలేడు ఎక్కడో గ్యాప్ ఉంది మన ఎడ్యుకేషన్ సిస్టమ్కి మనం ఇంప్లిమెంట్ చేస్తున్న విధానానికి అందుకే ఆలోచన చేసి సాంకేతిక నైపుణ్యం ఉంటేనే రాణిస్తారు సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించాలని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించి ప్రతి సంవత్సరం 20000 మంది ఇంజనీర్లను అక్కడ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే విధంగా అదేవిధంగా ఇంటర్న్షిప్ లాస్ట్ 1.5 ఇయర్ ఇంజనీరింగ్ లో 4 ఏళ్ల చదువులో సంవత్సరంన్నర ప్రాక్టికల్ గా వాళ్ళకి శిక్షణ ఇచ్చి మన దగ్గర ఉన్న కార్పొరేట్ కంపెనీలందరినీ అది ఫార్మా కావచ్చు ఐటీ కావచ్చు ఇన్ఫ్రా కావచ్చు మేజర్ కంపెనీలందరినీ కూడా పిలిచి మన కాలేజీల్లో ఇంజనీరింగ్ చదువుకుంటున్న విద్యార్థులను సంవత్సరంన్నర ఇంటర్న్షిప్ వాళ్ళ కంపెనీలలో ఇవ్వాలి 2.5 సంవత్సరాలు థియరీ చదువుకుంటే సంవత్సరంన్నర ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉండి వాళ్ళని అదే కంపెనీలలో ఉద్యోగాలు ఇచ్చే విధంగా శిక్షణ ఇవ్వాలి అని ఒక సమూలమైన విద్యా విధానంలో మార్పు తేవడమే కాదు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా సాంకేతిక నైపుణ్యం అందించడమే కాదు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో సర్టిఫికెట్ కోర్సులు డిప్లొమా కోర్సులు డిగ్రీ కోర్సులు అన్నిటిని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఇవాళ ఫ్యూచర్ సిటీలో 60 ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది ఈ యూనివర్సిటీ మల్లో ప్రభుత్వ యూనివర్సిటీ లేకుంటే నియామకాలు జరగవు ఉద్యోగాలు రావు అని
ప్రైవేట్ కంపెనీలకు సంబంధించిన యజమానులనే బోర్డులో పెట్టడం జరిగింది.